ఎలక్షన్ కమిషన్ మరి చీఫ్ సెక్రటరీని కానీ లేదా మన మెడికల్ అంటే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కానీ వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ అయినటువంటి మరి స్పెషల్ సిఎస్ అనేటువంటి జవహర్ రెడ్డి గారిని కూడా ఎవరిని కూడా సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు. ఒకటే ఒక యుద్ధం కదీర్లో నిన్న లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఊరేగింపులో లక్షన్నర మంది పాల్గొంటే మరి మున్సిపల్ కమిషనర్ కానీ జిల్లా కలెక్టర్ కానీ జిల్లా ఎస్పీ గారు కానీ ఎవరు కూడా ఈ ఉత్సవాలు ఆపాలని ఎవరు ఇవ్వడం చెప్పలేదు. ప్రతి చోట ఈ ఎండాకాలము రెగ్యులర్గా ఇవన్నీ జరుగుతున్నాడు. ఏడాది ఒకటి అయితే పానాలు అయితేనే ఇవన్నీ పెద్దం పూజ అయితే పూజరాయి పూజ అయితే ఇవన్నీ తెచ్చుకోవచ్చు. ఒకటి చంద్రబాబు నాయుడు ఈయన ఎలక్షన్ కమిషన్ అపాయింట్ చేసిన దానికి ఒక నజరానగా మరి చంద్రబాబు నాయుడు కట్టుబడడం జరిగింది. అదేవిధంగా రమేష్ కుమార్ డాక్టర్ కూడా అమ్మాయి చదువు సందేహం లేని అమ్మాయి ఆర్డరీ ప్రొసీడ్ ఆ అమ్మాయికి ఆర్థిక మండలిలో డైరెక్ట్గా ఇచ్చి నెలకు 200,000 రూపాయలు జీతం ఇచ్చింది. అదేవిధంగా కారు బంగ్లా అటెండెన్స్ అందరినీ ప్రొవైడ్ చేసినది. దానికి ఒక నజరానగా మరి రమేష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు బీజేపీ వాళ్ళు కానీ అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టులు కానీ దాన్ని రద్దు చేయాలంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ కూడా ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ ఎలక్షన్ ఆఫీస్ సందర్భమే లేదు. మరి దీన్ని చాతగాక దొంగలు దొంగలు అని చెప్పేసి నారాయణ అయితేనే తర్వాత కమ్యూనిస్టులు రామకృష్ణ అయితేనే అదేవిధంగా బీజేపీ వాళ్ళు అయితేనే అన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇది ఎంతసేపు ఇది బీజేపీకే తగులుతుంది. బీజేపీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం. ఇన్ ఫ్యూచర్లో ఇదే ప్రెసిడెంట్గా తీసుకుని ప్రతి ఎలక్షన్లో కూడా మరి ఎలక్షన్ కమిషన్ చేయబట్టే అధికారం ముందే ఆ విశిక్షణ అధికారం నాకు ముందే అని చెప్పేసి మరి ఎలక్షన్ రద్దు చేసే అవకాశం కూడా ఉంది. కనుక బీజేపీ వాళ్ళు ఆలోచన చేయాలి, ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేయాలి. మరి ఈ విధంగా ప్రోత్సహించడం కరెక్ట్ ఏదైతే ఈ విధంగా ప్రోత్సహించడం కరెక్ట్ కాదు. కనుక దీన్ని వెంటనే మరి ఎలక్షన్ కమిషన్ను ఆదేశించి మరి ఎలక్షన్ జరిపే విధంగా తీసుకోవాలని లేదా నిజంగా మరి ఈరోజు ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి, ఆర్టీసీ బస్సులు ఫుల్గా పోతున్నాయి. మరి ఆర్టీసీ బస్సుల్లో మరి కరోనా రాదా? మరి ఈరోజు షిప్స్లో కూడా మరి నిలబెట్టిన షిప్స్లో ఈ సోమాలియా ప్రాంతాల్లో షిప్స్లో ఇప్పుడు కూడా 100,000 మంది 1,000 మంది ఉన్నారు. మరి వాళ్ళు రాదా? వాళ్ళు తిరుగుతున్నాయి. మరి ఈరోజు ఒక అబ్రాడ్ ఎయిర్బస్సెస్ తిరుగుతున్నాయి కానీ మనం ఇండియాలో అన్నీ కూడా ఫుల్గా ప్యాసింజర్స్ ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. చంద్రబాబు నాయుడు మరి ఆయన దేనికైనా సిద్ధంగా ఎవరినైనా ప్రలోభాలు పెట్టడానికి ఇవ్వడు. మరి రమేష్ కుమార్ చరిత్ర ఉంటా కూడా ఆయన ఐఏఎస్ ఆఫీసర్ చేశాడు, కమర్షియల్ సెక్టర్లో పనిచేశాడు, తర్వాత గవర్నర్ సెక్రటరీగా కూడా పనిచేశాడు. ఈయన డిపార్ట్మెంట్ పనికిరాడని చెప్పేసి గవర్నర్ ఆఫీస్ తోసేయడం జరిగింది. కనుక ఈయన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మరి ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి చీఫ్ సెక్రటరీతో అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో కానీ లేదా మెడికల్ సంబంధించినటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డితో కానీ డిస్కస్ చేసిన తర్వాత దీన్ని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా అడుగుతున్నాను ఈ ఎలక్షన్ కమిషన్ను రీకాల్ చేయాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి మన ద్వారా తెలియజేస్తున్నాను.